నమస్కారం మిత్రులందరికీ. నేను సైకాలజిస్ట్గా, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా, హెచ్ఆర్డీ సంబంధించిన ఎక్స్పర్ట్గా మైథాలజీని సైకాలజీతో లింక్ చేసి చాలా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భారతదేశ సంస్కృతికి సంబంధించిన అన్ని పండుగలకి కొన్ని క్యారెక్టర్లు బట్టి మంచిని మనం చెప్పుకుంటే సమాజంలో ఆ ఇన్స్పిరేషన్ తోటి ముందుకెళ్తారనే ఉద్దేశంతో రకరకాల క్యారెక్టర్లు సంబంధించిన మంచి గుణాలు, చెడు క్యారెక్టర్ల వల్ల చెడు గుణాలు తెలుసుకుని ఆ విధంగా మనుషులందరూ కూడా ఏ విధంగా మంచి చెడు విచక్షణతో ఉండాలనేది చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు వినాయకుడు వ్యక్తిత్వ వికాసం, విక్టరీ వినాయక వ్యక్తిత్వ వికాసం, వినాయకుడు వినాయక మేనేజ్మెంట్ లెసన్స్. చాలామంది వినాయక చవితి అనేటప్పటికి నీ విగ్రహం కంటే నా విగ్రహం పెద్దది ఉండాలి, నాకంటే నువ్వు పోటుగాడుగా ఉండడానికి వీలేదు, ఈ లడ్డూని ఎంతకు ఏలం వేయాలి, మా వీధి వినాయకుడు మీ వీధి వినాయకుడి కంటే చాలా పోటుగాడు, మా కులపం యొక్క వినాయక చవితి మీ కులపం యొక్క వినాయక చవితి కంటే చాలా పవర్ఫుల్, మా అంత గొప్పవాళ్ళు మరొకటి లేరని చెప్పేసి ఐ డెసిబుల్స్తో ఐఫైతో సౌండులు శబ్దాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూజ్ చేసి అవన్నీ కలిపి సముద్రాల్లో నదుల్లో తర్వాత వాటర్ ట్యాంక్స్లో వేయడం, అదంతా కలుషితం అయిపోయి రకరకాల జీవరాశులు చచ్చిపోవడమే కాకుండా ఆ వాటర్ బేస్డ్ ఫుడ్ ఏదైతే ఉందో ఫిష్ కానీ ఇవన్నీ కూడా తిని తిరిగి ఆ పాయిజనస్ సబ్స్టెన్సెస్ మనసుకే వెళ్తున్నాయి. ఇటువంటి క్రమంలో వినాయకుడిని స్ఫూర్తిగా తీసుకుని విక్టరీని సంపాదించడం గురించి ఆలోచించాలి. కానీ ఇప్పుడున్న ఈ విపరీతమైన పొల్యూషన్తో షుగర్ పెరిగిపోయింది, డయాబెటీస్ పెరిగిపోయింది, థైరాయిడ్ పెరిగిపోయింది, ఎక్కడ చూసినా పొల్యూషన్ అనుకుంటున్నప్పుడు అలాగే సౌండ్ పొల్యూషన్ కూడా విపరీతం, పెద్ద పెద్ద మైకులు పెట్టి ఆదరగొట్టేస్తుంటారు. చూడండి, హైదరాబాద్లో వెళ్ళి ట్యాంక్ బ్యాండ్లో పడ్డవన్నీ కూడా పొల్యూట్ అయిపోతాయి, ఈనాడు అది పూర్తిగా కలుషితం అయిపోయింది, అలాగే సముద్రాలు నదులు అన్నీ కలుషితం అయిపోతున్నాయి. వినాయకుడిని స్ఫూర్తిగా వెళ్ళి నిజంగా మంచి చెయ్యాలనుకుంటే ఎవరైతే మీరు వినాయకుడిని నమ్ముతారో ఆ వినాయకుడిని నమ్మిన వాళ్ళందరూ కూడా మంచి కోసం అయితే వినాయకుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఆ క్యారెక్టర్ మైథలాజికల్ క్యారెక్టర్ నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి. రెండో చోట్ల పైనుంచి కిందకు ఒకేసారితో చక్కటి కిరీటం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఎవరైనా సరే ముందుకి వెళ్ళాలంటే ఆ కీర్తి ప్రతిష్టలు అనేది పావులో కండె మాస్లో థిరీస్ ప్రకారం మనిషిని నడిపించే వాటిల్లో ప్రధానమైనది కీర్తి కాంక్ష కావచ్చు, ఆర్థికపరమైన అంశాలు కావచ్చు. పైన కిరీటం అంటే ఆ వ్యక్తి శిఖరాన్ని తాకాలి అనే కోరిక బలంగా ఉండాలి. తర్వాత చూడండి, రెండు పెద్ద చెవులు ఉంటాయి, లిజన్ మోర్ అని చిన్న నోరు ఉంటుంది, టాక్లెస్ అని. అంటే ఎదురోళ్ళు మనం అర్థం చేసుకోవాలంటే ప్రధానమైనది ఏంటంటే లిజన్ మోర్, రెండు చెవులు ఇచ్చారు, టాక్లెస్ చిన్న నోరు ఇచ్చారు. మనం దానికి ఆపోజిట్గా చేస్తాం, టాక్ మోర్ లిజన్ లెస్. దాంతో ఏమైంది, మనకి ఎదురోళ్ళని అర్థం చేసుకునే స్వభావం తగ్గిపోయి కొరలింగి ఇచ్చేద్దరు కొరలింగి ఇచ్చేద్దరు కొరలింగి ఇచ్చేద్దరు కొరలింగి ఇచ్చేద్దరు వాళ్ళని వీళ్ళు తిట్టి వీళ్ళు వాళ్ళని తిట్టు. సమాజంలో ముందుకెళ్ళాలన్నా, మేనేజ్మెంట్ రంగంలో సక్సెస్ అవ్వాలన్నా, కస్టమర్స్ యొక్క చెప్పే విషయాలను మీరు రెండు చేతులతో వినగలగాలి. అమ్మ నాన్న అయితే పిల్లలు ఏం చెప్తున్నారో రెండు చేతులతో వినగలగాలి. తల్లిదండ్రుల గురించి పిల్లలు చెప్పేవి ఒకరికొకరు వినాలి. భార్య భర్త, భర్త భార్య, అత్తగారు కోడలు కోడలు ఎక్కువ వినండి, తక్కువ మాట్లాడండి. గొడవలు సగం మట్టుకు తగ్గిపోయే ప్రక్రియ అది. అండ్ ఆల్సో ఏకదంతము, మన ఇండియా ఈజ్ బేస్డ్ ఆన్ అగ్రికల్చరల్ సొసైటీ. అంటే మనకి ఎప్పుడు కూడా పాడి పంటలతో ఉంటుంది, దానికి ఇప్పుడైతే ట్రాక్టర్లు ఎవరిని వచ్చినా కానీ పాడి పంటలతో ఉన్న దానికి నాగలికి ప్రతిబింబం ఏదైతే ఉందో అది ఏకదంతానికి సంబంధించిన విషయం. చిన్న కళ్ళు ఉంటాయి, ఇట్ ఈస్ నథింగ్ బట్ పెనిట్రేటింగ్ పవర్ అన్నమాట, ఐ కాన్సన్ట్రేషన్ అండి, పవర్ ఆఫ్ పెర్సీవింగ్ లాగా ఐ కాన్సన్ట్రేషను ఉంటుంది. అంటే మనిషికి ఏకాగ్రత అనేది చాలా 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 అవసరము. ఏకాగ్రత ఉంటే ఇవన్నీ కూడా సాఫ్ట్ స్కిల్స్లో చూడండి, మీరు అన్నింటిలోని సాఫ్ట్ స్కిల్స్లో ఏం చెప్తున్నారు,
ముందు వినడం నేర్చుకోండి అంటే రెండు చెవులతో, పెద్ద చెవులు అంటే ఇట్ సింబాలిజం, పెద్ద తల సూపర్ కంప్యూటర్ అని అర్థం. అంటే విపరీతమైన అది ఒక స్టోరీ కావచ్చు, వేదవ్యాసుడు చెప్తుంటే వినాయకుడు రాసేత్రని అంటే సూపర్ కంప్యూటర్ లాగా అనమాట. అంటే మనం షార్ప్గా ఉన్నప్పుడు, గ్రహణశక్తి బాగున్నప్పుడు ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. అంటే పెద్ద బర్రకి దట్ ఇస్ ద సింబాలిజం. తొండం ఉంటుంది, పవర్ ఆఫ్ పెర్సీవింగ్, ఆడు వాసన చూస్తే పసిగట్టేస్తాడు రా అంటారు. అంటే వ్యాపారంలో కావచ్చు, రకరకాల సంబంధాల విషయంలో కావచ్చు, ఎప్పుడు కూడా ఎదురోళ్ళు మనం అంచనా వేయడం అనేది జాగ్రత్తగా ఉండాలి. అదే తొండం కూడా ముందుకెలా వెళ్తుంది అంటే ముందు చూపు అనమాట, మందు చూపు కాదు చూడండి. అంటే ఎప్పుడు కూడా ఒక అడుగు ముందుకెళ్ళాలి, క్షమాపణ చెప్పడంలో కావచ్చు, సక్సెస్ విషయంలో కావచ్చు, లేదంటే ఈగోని బ్రేక్ చేయడం విషయంలో కావచ్చు. వాడు చెప్తేనే నేను చెప్తాను, నేను చెప్తాను వాడు చెప్తాను పందాలు పోకుండా ఒక అడుగు ముందుకు వేసి అది తీసుకోవడం కావచ్చు, అలాగే ముందు చూపుకోవచ్చు. అండ్ ఆల్సో ఒక పక్కనే చిన్న పన్నీర్ బాటిల్ ఉంటుంది. అంటే మన కింద క్యాడర్ కానీ, అమ్మా నాన్న అయితే పిల్లలు కానీ, పిల్లలు అయితే తల్లిదండ్రులు కానీ, లీడర్కి క్యాడర్ కానీ, ఎక్కడైనా సరే ఏదైనా మంచి జరిగినప్పుడు ఒక మేనేజర్ కింద సబార్డినేట్స్ని కానీ ప్రశంసించాలి. పన్నీర్ జల్లు అంటే ప్రశంస. ఆటోమేటిక్గా ఎదరైనా ఎప్రిషియేట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతారు. ఎప్రిషియేషన్, అభినందన. మనం ఏం చేస్తున్నాం, డిప్రిషియేషన్, నింద నీచమని కూర్తే అంటున్నాం. ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే సమాజంలో అందరికీ నువ్వు శత్రువు అయిపోతున్నావు. సో ఎనీ మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ కింద వాళ్ళని మోటివేట్ చేయాలంటే ఏదైనా మంచి పని చేస్తున్నట్టు ఇట్ డిడ్ గుడ్ జాబ్ అనాలి. మరి రెండో పక్కన లడ్డూలు ఉంటాయి లేదంటే స్వీట్స్ ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే రివార్డింగ్. అమ్మా నాన్నలు పిల్లలు బాగా మంచి చేసినప్పుడు ఒక బహుమతిగా ఇస్తున్నావు, ఒక స్వీట్ ఇస్తున్నావు. నీకు ఏదైనా మంచి జరిగినట్టు చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్ మరొకటి ఇంకోటి ఇస్తున్నావు. ఆఫీసులో ఏదన్నా జరిగినప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండగా చిన్న బహుమతుల రూపంలో కానీ, రివార్డ్స్ రూపంలో కానీ, ఇంక్రిమెంట్ రూపంలో కానీ, పెట్స్ ప్యాక్స్ రూపంలో కానీ, ఈ పర్క్స్ కానీ, ఇవన్నీ కూడా టోటల్ హెచ్ఆర్డీలో ఎక్స్ట్రాఆర్డినరీ థింగ్స్ అండి. ఒకడు బాగా పనిచేయాలంటే ఏం చేయాలి, బాగా పనిచేయాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఉపయోగపడి మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. పెద్ద పొట్ట, ఇట్స్ లైక్ కాల్డ్ యాజ్ ఒబేసిటీ కావచ్చు. అయితే మనం ఏదైనా చిన్న ఎవరైనా కామెంట్ చేశారనుకోండి, మనకి ఎలా ఒళ్ళు మంట వచ్చేసి మనం ఏం చేస్తాం, ప్రతి కామెంట్ చేస్తాం, క్రిటిసైజ్ ఎంతగా చూస్తాం దాన్ని. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం. నీ మీద రాళ్ళు వేసి ఎవరైనా కొడితే ఆ రాళ్ళని కలెక్ట్ చేసుకుని ఇల్లు కట్టుకో. అంటే క్రిటిసైజం ద్వారా నువ్వు విపరీతమైన భయానికి కానీ, ఆందోళనకు కానీ, కోపానికి కానీ, ద్వేషానికి కానీ, పగకు కానీ, ఈగో కానీ పోకుండా తిరిగి నువ్వు అడాప్టబిలిటీ. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం. అంటే రెండో పక్కన చిన్న త్రిశూలు లాంటి ఒక చిన్న పొడి చేతి ఉంటుంది అది. అంటే ఒక టీచర్ కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్లో ఉన్న ఐ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా క్రమశిక్షణ తరిగితే చిన్న పొడుచు పొడిచి దాన్ని నార్మల్ పొజిషన్కి రప్పించగలగడం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆ సింబల్స్లో మొన్న మంచిని తీసుకుని చేసుకోలే తప్పించి విపరీతంగా సమాజానికి మరొకటికి పొల్యూట్ చేసి ఇదే వినాయక చవితి అనడం కరెక్ట్ కాదు. అలాగే చూడండి చిన్న చుంచు ఎలక. మామూలుగా ఆ కాలంలో మరి ఈ బిఎండబ్ల్యూలు, మెర్సిడీస్ బెంజ్లు, ఆడి కార్లు లేవు కదండి. అంటే పత్తి దేవుడికి ఒక చిన్న వెహికల్ ఉండేది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వెహికల్, పెద్ద లెవెల్ ఉండి కూడా చిన్న వెహికల్ మీద వెళ్తాడంటే సింప్లిసిటీ ఐ థింకింగ్, సింప్లిసిటీ ఐ థింకింగ్ అని. మనం చూడండి విపరీతమైన ఫోజులు కొడుతూ బాలకృష్ణ ఇటువంటి ఆడి కారు కొన్నాడని నేను ఈ ఆడి కారు కొన్నాను. చిరంజీవి ఆయన సినిమా సక్సెస్ అయినప్పుడు ఈ కారే కొన్నాడండి, అందుచేత నేను ఈ కారు. నెలకు లక్షల్లో ఈఎంఐలు కడుతుంటూ అప్పులు పాలైపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. పొరుగుంటి పుల్లకూర రుచి చూడాలని ఎంతగా అనుకుంటున్నారు. పొరుగుంటితో కంపేర్ చేసుకుని నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం అనేది చాలా 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 కాలంగా జరుగుతున్న ఏకైక ప్రక్రియ. సో అవి కాకుండా చూడండి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు వేలాది కోట్ల రూపాయలకి ఓనర్ అయినా సరే చాలా కాలం పాటు మారుతి 1000లోనే తిరిగివాడాయి. అతని కింద వర్కర్స్ కూడా బిఎండబ్ల్యూలు, బెర్సిడీస్లు, వేరే వాల్వాలు, ఆడీలు ఉన్నాయి. రకరకాల పెద్ద పెద్ద కార్లు ఉన్నా సరే, అలాగే 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ ఫ్లాట్లోనే ఆయన ఉన్నాడు. సింప్లిసిటీ ఐ థింకింగ్ అంటే ఇది.
అలాగే లీడర్ కూడా ఉండాల్సిన లక్షణం ఇచ్చుంచు ర్యాట్ ఎలా చూపిస్తుంది చూడండి. లీడర్ అనేవాడు సమాజం చూడనంత దూరంగా చూస్తాడు, అంటే దూసుకుపోగలిగే శక్తి, చొచ్చుకుపోగలిగే శక్తి, ఇనీషియేషన్. విపికి విఎపికి మధ్య తాడేటి ఐ ఇనీషియేషన్, చొచ్చుకుపోగలుగుతాడు. కేడర్ చూడలేని విషయాలను లీడర్ చూడగలుగుతాడు. కేడర్ ఫాలోవర్స్ ఉండిపోతే లీడర్ డైనమిక్గా ముందుకెళ్తాడు. చొచ్చుకుపోవడం ఏమాత్రం ప్లేస్ లేని రూమ్లో పెట్టినా ఆ ఎలక నెక్స్ట్ డేకి ఉండదు, ఎక్కడో చోట చిన్న కన్నం చూసుకున్నా వెళ్ళిపోతుంది. నాయకుడు అనేవాడు అలాగ ఉండాలి, చొచ్చుకుపోవాలి. డైనమిక్ పర్సనాలిటీ, మనం ఎప్పుడు కూడా ఫాలోవర్స్గా ఉండిపోతాం, ఆ ఫాలోవర్స్కి మళ్ళా ఫాలోవర్స్ అయిపోతాం మనం. ఊ లీడ్ ద గ్రూప్ ఈజ్ ద లీడర్, ఊ ఫాలోస్ ద లీడర్ ఈజ్ ఎ క్యాడర్. గ్రూప్ లీడ్ చేసేవాడు నాయకుడు అవుతాడు. నాయకుడు అనుకాడు జై నాత అంటే నువ్వు కార్యకర్త అయిపోతావు. ఆ కార్యకర్తలు మళ్ళీ తిరిగి ఫాలో అవుతే ఫాలోయింగ్ ద ఫాలోయర్స్ అయిపోతారు. వెనుకబడితే తను మనకు వచ్చేసింది కదండి. సక్సెస్ కావాలంటే ఎలుకలాగా దూసుకుపోగలగాలి. చొరవతో వాడేమనుకుంటున్నాడో, వీడేమనుకుంటున్నాడో, వాడు ఫీల్ అవుతున్నాడు, వీడు ఫీల్ అవుతున్నాడు అనుకుంటూ కుదరదు. ఎప్పుడు మన పనులు మనమే చేసుకుంటూ కింద వాళ్ళ పనులు కూడా మనమే చేస్తానంటే అది కుదరదు. డెలిగేటింగ్ ద వర్క్, ఇంట్రెస్టింగ్ ద వర్క్ అంటాం. దానికి ఏం చేయాలి? టీమ్ వన్, టీమ్ టూ, టీమ్ త్రీ, టీమ్ త్రీ బెటాలియన్స్ అనమాట. బెటాలియన్ వన్, బెటాలియన్ టూ, సిద్ధి బుద్ధి. ఈ బెటాలియన్ ఈ పనులు చేసుకుంటుంది, ఈ బెటాలియన్ ఈ పనులు చేస్తుంది. రెండు బెటాల మధ్య కాంపిటీషన్, రెండు బెటాల మధ్య స్పిరిట్ని క్రియేట్ చేసి నాయకుడు వర్క్లు ఎంట్రెస్ చేస్తే ఈ వెయిట్కి అవి సక్సెస్ అనేది సాధించడానికి వీలవుతుంది. ఫైనల్గా పెద్ద సమాజనం, నువ్వు ఎక్కడికి వెళ్తావు? భయాన్ని వీడు, శిఖరాన్ని తాకు. కాబట్టి నాయకత్వ లక్షణాలలో అద్భుతమైన ఫిలాసఫీ అది. అలాగే ఈ ఇవి ఏవైతే ఉన్నాయో, ఈ రకరకాల పత్రులతో పూజ చేయడం కూడా ఆల్ఆర్ హెర్బల్స్ అంట. అది ఆల్ఆర్ హెర్బల్స్. అది ఆ కాలంలో ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ అంత సక్సెస్ఫుల్గా లేనప్పుడు, అంత టెక్నాలజీ మనకు లేనప్పుడు ఉన్నది ఒకే ఒక ఆధారం మన భారతదేశంలో పుట్టిన ఆయుర్వేదం. ఇప్పుడంటే రకరకాల వ్యాక్సిన్స్ వచ్చాయి, రకరకాల యాంటీబయాటిక్స్, యాంటీవైరల్స్ అన్నీ వచ్చాయి. ఆ కాలంలో ఏమీ లేవు. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని యాంటీబ్యాక్టీరియల్గా, యాంటీవైరల్గా, యాంటీ ఫంగల్గా మార్చుకోవడానికి మన కళ్ళ ముందున్న చిట్కాలు ఏవైతే ఉన్నాయో ఆ చిట్కాలని పాటించడం కోసం ఈ రకరకాల పండుగల్లో ఆ హెర్బల్ సంబంధించిన ఆకులు పెట్టడం జరిగేది. కాబట్టి ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది కాబట్టి మీరు ఎలా ఉండాలంటే అలా ఉండొచ్చు. కానీ వాట్ ఇట్ మే బి, ప్రకృతికి దగ్గరగా ఎకో ఫ్రెండ్లీగా ఉండడం అనేది ఆరోగ్యం, ఆనందం, సంతోషం. కాబట్టి ఎనీథింగ్ నువ్వు కావాలనుకుంటే వినాయకుడు వ్యక్తిత్వ వికాస లెసన్స్లో టాప్ మేనేజ్మెంట్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ నీ దగ్గర సమాధానం ఉన్నప్పుడు నువ్వు దూసుకుపోగలిగే శక్తి నీకు పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. కరేజ్, కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. అందుచేత వినాయకుడు కొన్ని లక్షణాలతో ముందుకు పోండి. విక్టరీ మీకు అవుతుంది. విక్టరీ వినాయక, విక్టరీ ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్గా మీరు మారగలుగుతారు. తెలియకుండానే వీళ్ళొక స్పిరిట్ డెవలప్ అవుతుంది. ఆల్ ఈస్ వెల్.